పై నెట్వర్క్లో మీకు తెలియని కొన్ని మేజర్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఈ వీడియో కేవైసీ అవ్వని వాళ్ళకి అలాగే కేవైసీ అయిన వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేసేయండి. సో అందరికన్నా ముందుగా మీ వరకు అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మన ట్విట్టర్ అకౌంట్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే ఫాలో అవ్వండి. ట్విట్టర్ అకౌంట్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ ముందుగానే అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయన్నమాట, ఇక్కడ చూడొచ్చు క్లియర్లీ. సో అందులో నుంచి ఒక అప్డేట్ ఏంటి అంటే అయినా మనకు పై నెట్వర్క్ యాప్ అయితే అయినా అప్డేట్ వచ్చింది. ఈవెన్ ఎవరైనా యాప్ స్టోర్లో అయినా సరే లేదా ఆండ్రాయిడ్ యూజ్ చేసేవాళ్ళు ప్లేస్టోర్లో అయినా సరే వెళ్ళి పై నెట్వర్క్ అని టైప్ చేసి చూడండి, మీకు అప్డేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అప్డేట్ అయితే మీరు సింపుల్గా క్లిక్ ఇచ్చేసి యాప్ని అప్డేట్ అయితే చేసుకోండి. సో గైస్, ఈ అప్డేట్లో ఏమి న్యూ ఫీచర్స్ ఉన్నాయి అంటే ఎలాంటి న్యూ ఫీచర్స్ అయితే నాకు కనిపించలేదు, బట్ కాకపోతే ఏమన్నా బగ్స్ అలాగే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి కొన్ని మెరుగులు అయితేనే చేసి ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఒకటో అప్డేట్. సో ఎవరైనా చేసుకోలేదు అంటే అయినా ఫటాఫట్గా వెళ్ళి చేసుకోండి. సో అలాగే ఇక్కడ వచ్చేసి చూడొచ్చు పై నెట్వర్క్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా పై నెట్వర్క్ కేవైసీ స్లాట్స్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మీ వరకు పై నెట్వర్క్ కేవైసీ ఇప్పటి వరకు రాలేదు అంటే అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 స్టెప్స్ అయితే చేసి ఉండాలన్నమాట. సో మీరు పైనెట్ మైగ్రేషన్లో అయితే తగిన 4 స్టెప్స్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీ యొక్క రియల్ నేమ్ సరిగా ఇచ్చి ఉండాలి. దాంతోపాటుగా అలాగే మీ ఫోన్ నంబర్ అలాగే ఫేస్బుక్ వెరిఫై అయితే చేసేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఫోన్ నంబర్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఫేస్బుక్ అయినా చేసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి. దానికి సంబంధించిన ఓల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. లేదంటే మీరు సింపుల్గా పై ఫోన్ నంబర్ వెరిఫై క్రిప్టో కింగ్ తెలుగు అని మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా పెట్టేసి లాస్ట్లో క్రిప్టో కింగ్ తెలుగు అని టైప్ చేయండి, ఆటోమేటికల్లీ డిస్ప్లే అయితే అయిపోతాయి. సో ఇక్కడ మేజర్ అప్డేట్ ఏంటి అంటే అయినా కేవైసీ. ఈ కేవైసీ ఎవరికైతే అవైలబుల్ ఉందో వాళ్ళకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్ట్రాట్ అనే ఆప్షన్ వస్తుందండి. ప్రస్తుతానికి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ కూడా మీకు చాలామందికి డిస్ప్లే అయితే అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోండి డైలీ ఒకసారి. సో మీరు ప్రొఫైల్లోకి వెళ్తే గిన డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో పై మెయిన్ నెట్, ఇది పై నెట్వర్క్ యాప్ అన్నమాట. సో ఇందులో నాది కేవైసీ అయిపోయింది కాబట్టి గ్రీన్ టిక్ అయితే పడి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ డిస్ప్లే అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కేవైసీ వచ్చింది స్లాట్ అవైలబుల్ ఉందంటే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీని పక్కన ఇక్కడ నాకు గ్రీన్ టిక్ ఉంది కదా, మీకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దానిపైన క్లిక్ ఇచ్చేసి మీరైతే మీ యొక్క కేవైసీని స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి బాక్స్ గినక కనిపిస్తుంది అంటే అయినా కేవైసీ అప్లై అయితే చేసేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు పై చైన్మాల్ బార్టర్ సేవలు అయితే అయిన మనకు 25 నుంచి అందించనుంది. సో రేపు వాళ్ళు ట్విట్టర్లో స్పేస్ మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారు. అందులో అయితే అయినా ఏవేవి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి అయితే ఆన్సర్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. నేను అదొకసారి విని మెయిన్ ఏమన్నా మనకు ఇండియాలో షాపింగ్ ఉంటుందా ఉండదా, ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో అవైలబుల్ లేకోకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా వేరే దేశాల నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చా అనే అప్డేట్స్ అయితే నేను టుమారో ఇస్తాను, టుమారో కాదు డే ఆఫ్టర్ టుమారో. సో స్టే ట్యూన్డ్ అన్నమాట, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. ఇక్కడ ఇంకా అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఈ పిక్ చూడొచ్చు అన్నమాట. ఇది మనము పెట్టడం జరిగింది ఈజీగా, ఇప్పుడు ఒక 2 డేస్ బ్యాక్ అయితే పెట్టడం జరిగింది. ఈ పిక్లో బాగా చూసినట్టయితే అయినా ఇక్కడ చూస్తే అయినా చాలా ఏండ్ల క్రితం పిక్ అన్నమాట. ఇది ఈవెన్ మనకు విటాలిక్ అంటే ఇథీరియం తయారు చేసే కొత్త నాళల్లో పిక్. సో మనం అనుకోవచ్చు నికోలస్కి పెద్ద పరిచయాలు లేవనేసి, నికోలస్కి చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు అయితే ఉన్నాయన్నమాట క్రిప్టో వరల్డ్లో. ఈయన ఒక ప్రొఫెసర్, సో క్రిప్టో సబ్జెక్ట్ నేర్పించే ప్రొఫెసర్. ఈయననే ఒక ఓన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే అనమాట. ఇక్కడ ఈ మార్కులో చూస్తే అయినా ఇతను వచ్చేసి విటాలిక్ అంటారు, అంటే ఈయన ఇతను ఇథీరియంని తయారు చేశాడనమాట. సో ఇథీరియం ఎలా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు, ఇథీరియం 2013 స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు నాకు తెలిసి $7 స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై వచ్చేసి $4,000 కూడా వెళ్ళడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ మీతో ఇంకొక అప్డేట్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇథీరియంలో ఇప్పుడు ఇథీరియం వర్క్ అవుతోంది POW పైన. సో అలాగే POS అని కూడా ఉంటుంది, అంటే ఈయన
ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టాక్ అనేసి. సో వీటి గురించి ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి, అలాగే ప్రూఫ్ ఆఫ్ స్టాక్ అంటే ఏంటి అని నా ఓన్ స్లాంగ్లో వినాలి, వాటికి డిఫరెన్స్ ఏంటి, క్రిప్టో వరల్డ్లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ప్రాజెక్ట్స్ ఏవైనా సరే మేము POWని యూజ్ చేస్తున్నాం, POSని యూజ్ చేస్తున్నాం, DPOSని యూజ్ చేస్తున్నాం అంటుంటారు కదా. సో వాటికి డిఫరెన్స్ ఏంటి అనేసి అయితే కనుక మీకు వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎస్ బ్రో మాకు POW అలాగే POSకి సంబంధించిన వీడియో కావాలని డెఫినెట్లీ చేస్తాను. సో దీని గురించి తెలుసుకుంటే మీరు చాలా గ్రేట్ ఫీల్ అవుతారనమాట. ఇప్పటి వరకు ఇథీరియం వచ్చేసి మనకు POW పైన వర్క్ అవుతుంది, వీళ్ళు వచ్చేసి POSకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. POSకి షిఫ్ట్ అయ్యే క్రమంలో కొన్ని మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది, చాలా డేటా అయితేనా ఖర్చు అవుతుంది. సో అలాగే POS వలన చాలా యూజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, కోర్ మైనింగ్ మనం చేస్తున్నాం కదా, ఈ కోర్ మైనింగ్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొని వచ్చిందనమాట. ఇంత పెద్ద ఇథీరియమే POW నుంచి POSకి మూవ్ అవ్వాలి అంటే అయినా ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతోంది. సో మన కోర్ దగ్గర ఆల్రెడీ POS ఉంది, ఇది POW పైన వర్క్ చేస్తుంది, అలాగే POS పైన వర్క్ చేస్తుంది, అలాగే DPOS పైన వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇథీరియము ఏదో ఒకదానిపైన వర్క్ చేస్తుంది, అయితే POW లేదా POS రెండిటిపైన వర్క్ అయితే చేయలేదు. అలాంటిది మన కోర్ అయితే అయినా రెండిటిపైన వర్క్ చేస్తుందంటే ఆ ప్రాజెక్ట్ ఎంత స్ట్రాంగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇథీరియంతో పోలిస్తే ఈవెన్ ఆన్ ఫ్యూచర్లో ఇథీరియంని మించిపోయింది ప్రైస్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే ఇథీరియంతో పోలిస్తే అయినా అడ్వాన్స్డ్గా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఈ మార్కింగ్లో ఉన్నది ఎవరు అంటే అయినా ఈయన వచ్చేసి కార్డానో ఫౌండర్ అనమాట. సో మనందరికీ తెలిసిందే కార్డానో కూడా ఒక కాయిన్, సో దానికి సంబంధించిన ఫౌండర్. అందరూ ఒకటే చోటే కూర్చొని వర్క్ చేస్తున్నారు, దీన్ని చూసి అయితే అయినా మనం ఎంత స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాము అనేసి అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకొకటి, వారన్ బఫెట్ గారు ఏమంటారంటే, డస్ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ సేమ్ బాస్కెట్ అంటారనమాట. సో అంటే అన్ని ఎగ్స్ ఒకటే ట్రేలో పెట్టడం వలన ఏం జరుగుతుందంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగింది అంటే అన్ని ఎగ్స్ పగిలిపోతాయి. సో అదేవిధంగా మీ యొక్క టైంని, నేనైతే మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు, మీ యొక్క టైంని ఒకటే ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేయకండి, పై నెట్వర్క్ పైన అలాగే కోర్ పైన అనేసి. మన ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచివి, టాప్ 10 మైనింగ్ యాప్స్ ఉన్నాయి. టాప్ 10 మైనింగ్ యాప్స్ చేస్తే మీకు అందులో నుంచి ఒకటి కాకపోయినా ఒకటైతే అయినా లాభం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పై నెట్వర్క్ పైన నమ్మకం పెట్టుకొని రిమైనింగ్వి నెగ్లెక్ట్ చేశారే అనుకోండి, సో పై నెట్వర్క్ మీకు ఏదో మీరు అనుకున్నంత మీరు అనుకున్నంత లాభాలనైతే స్టార్టింగ్ స్టేజ్లో ఇవ్వలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, హోప్స్ను కోల్పోతారు. అలాగని రెండో ప్రాజెక్ట్కి వెళ్దామంటే అది టైం అయిపోయింటుంది. సో అందుకనే కొత్తలో ఉన్నప్పుడే ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కోర్ మైనింగ్ యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కోర్ మైనింగ్ ఉన్నప్పుడే చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే అయినా సాతోషి కార్డు గురించి చాలామందికి తెలియదు. ఈ సాతోషి కార్డు వలన నియర్లీ 2 lakh హ్యాష్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ వీడియో అయితే నేను డిస్కషన్ చేస్తాను. మీరు అది ప్రతి ఒక్కరు సాతోషి కార్డ్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీరు ఎక్కువ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కువ మైనింగ్ అయితే చేయగలుగుతారు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ యువర్ చందు.